అందరికీ నమస్కారం. ఇది ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న మిరపతోట. ఈ మిరపతోట వచ్చేసి ప్రస్తుతానికి పచ్చిమిరపకాయలు ఉన్నాయి. దీంట్లో నేను ఇంతకుముందు ఇదే చేలో పచ్చి రొట్ట, ఘనజీవామృతం ఇవన్నీ వేశాను. ఇది ఇందులో మీకు చెప్పేసి ఏంటంటే, పెట్ట మిరప చేలో దాదాపుగా నీకు పెట్టలు వాళ్ళు కెమికల్ వాడుతుంటారు ఎక్కువ. కానీ ఇక గుడ్లు కూడా పెట్టింది మా చేలో, చూడండి. పిట్ట కనుక చెట్టులో, మిరప చెట్టులో చేసుకొని, మిరప చెట్టులో కనుక ఈ రకం చేసుకొని గుడ్లు కూడా పెట్టింది. పక్షులు ఈ రకంగా వాళ్తాయి. ఈ పక్షుల వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, ఇవి వేసే రెట్ట మనకి కొంచెం తెగుళ్ళు నాపుతాయి, ఇవేం పురుగులను తింటాయి. ఇది మిరప చెట్టు ఈ రకంగా పిట్టలు కూడా మనకి పక్షి స్థావరాలు. అదే దాని అంటే అదే చేసుకుంది. దానికి గుడ్లు, మూడు గుడ్లు పెట్టింది ఒక పక్షి చెట్టు, మిరప చెట్టులో. నాకు ఇంతకుముందు సంవత్సరం తేనె తెట్లు కూడా, రెండు చోట్ల తేనె తెట్లు కూడా పెట్టినాయి. అది సోలార్ ట్రాప్ పెట్టాను లైట్ల పురుగుల కోసం. అవతలేమో నేను ఒక బోర్డర్లో సజ్జ కంకి పెట్టాను, జొన్నలు అట్లా పక్షులకు ఆహారం కోసం. ఇది ఇప్పుడు కటింగ్ ఉంది, పచ్చిమిర్చి ఉంది. మనకి కేజీ 50 రూపాయలు కడిగి నేను ఇక్కడ లోకల్గా ఇస్తున్నాను.